మద్యం ప్రియులు అలవాట్లను అనువుగా తీసుకుని ఇష్టానురాజ్యంగా మద్యాన్ని అధిక ధరలకు విక్రయించేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోనున్న మద్యం షాపుల్లో అధిక ధరలకు మద్యాన్ని అమ్మివేస్తున్నారు. బీరు, విస్కీ, బ్రాందీ, లిక్కర్ అధిక ధరలకు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. మద్యం షాపుల యజమానులు సిండికేట్లుగా మారి ఎక్సైజ్ శాఖ అధికారులను మచ్చిక చేసుకుని ఇష్టానుసారంగా అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఇదేంటని మద్యం ప్రియులు ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే వెళ్ళండి అని ఘాటుగా సమాధానం చెబుతున్నారు. ప్రతిరోజు తాగే మద్యం ప్రియులు పోతే 10 రూపాయలు పోయాయిలే అని మద్యం కొనడం తప్పలేదని బహిర్గతంగా అనుకుంటున్నారు. మద్యం షాపుల వద్ద ఏర్పాటు చేసిన ధరల పట్టికలు లేవు. ఎంఆర్పీ ధరలు ఉంటే అందరూ విరుద్ధంగా యథేచ్ఛగా సిండికేట్ల పేరుతో డబ్బులను దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధిక ధరలకు మద్యాన్ని విక్రయించకుండా ఎంఆర్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. వైట్ పేపర్ నా బండ్లో వైట్ పేపర్ లేవులే కానీ సెంటర్ ఎక్సెన్ సిఏ గారికి మన స్టేషన్ లో కూడా ఇక్కడ గొడవ కూడా చేయను. ఈ షాప్ ముయ్యను నేను అలర్ట్ చేయడం కాదు, నాకు కావాలి పాయింట్ కావాలి. మీరు 10 రూపాయలు తీర్చి ఎందుకు అమ్ముతున్నారు? ఎవరి బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అన్ని తీయాల. మీరు చేసే దోపిడీలు ఏంటి, ఏంది నా కథ కావాలి తెలియాలి మొత్తం. ప్రతి ఒక్క మనిషిని తెలియాలి. మీరు చేస్తే గడిచి మూసిన పుస్తకండి ఎంత అమ్ముతున్నాడు. నాకేం అంటే మీరు రాసే పుస్తకం నాకు ఇచ్చి ఎడబెట్టను, ఎడబెట్టను పుస్తకం ఎడబెట్టు. ఎన్ని రోజులు జరుగుతుంది దందా? అసలు ఏం చేస్తున్నారు? ఏంది కథ? అసలు ఎవడు సొమ్ము, ఎవడు సొమ్ము ఎవడు తెంగుతుందా? ఎవడు ఎంతమంది బయట చేపలు ఉన్నాయి, ఎంతమంది పరిమిషన్లు ఉన్నాయి? సీఏ గారు కమిషన్ పోనే లేపడ. ఇది ఏజెన్సీ, ఇది ఇది ప్లేన్ కాదు. మీరు ఎంత పడితే తెగడానికి ఏజెన్సీ, ఏజెన్సీలో ఎవడి పేరు మీద టెండర్ వేశారు, ఎవడు అమ్ముతున్నారు, ఎవడు అమ్ముతున్నారు అన్నీ తెలియాలి. ఇప్పుడు నువ్వు ఆ కింద బుక్ తీ, నువ్వు ఆ బుక్ ఎందుకు కూర్చున్నావు? మాస్క్ పెట్టుకుండా నాకు ఒక ఫోటో కావాలా? నేను ఎక్స్ఎల్సీఏ గారు వస్తున్నా, సూపరింటెండెంట్ గారు వస్తున్నా, హైదరాబాద్ ఇప్పుడు పోతున్నా, బయలుదేరిపోతున్నా. నేను ఎక్కడ పెట్టుకోవాలి? నేను పెట్టుకుంటా. నాకు న్యాయం చేసినంత వరకు నేను పోరాడతాను. లేకపోతే ఈ మండలం, మీ మండలం గురించి నేను ఏదో ఒక రచ్చలు చేస్తాను. 150 మందిని చేసుకొచ్చి ధర్నా చేయకపోతే సెంటర్లో నీ భాషా ముందు కాదు చేసేది, జుండూరుపాడు సెంటర్లో చేస్తా ధర్నా. నీకు మర్యాద ఉండదు. ఎవడు వస్తున్నాడు ఏంటని కూడా తెలియదు. కష్టపడి తగాలని చూసుకుంటారు కానీ మీరేం ఇంకా పెంచి దెంగుతున్నారు. 30 7 7 120 రూపాయలు